నేడు ఎస్బీఐ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వారికి ప్రభుత్వం బంపర్ ఆఫర్. రాష్ట్రంలో ప్రాణాలు తీస్తున్న డెంగీ జ్వరాలు. కేసీఆర్ కు మైలపోలు తీసుడు ఖాయం. హుజరాబాద్ లో ఈటల సంచలన వ్యాఖ్యలు. ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ. ఇకపై రాంగ్ రూట్ లో వెళితే కఠిన చర్యలు. హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్ టీఎస్ఆర్టీసీ సంచలన నిర్ణయం. 17,000 మంది కార్మికుల ఇంటికి. వాహనదారులకు బంపర్ ఆఫర్. చలన్లపై 50% డిస్కౌంట్. భద్రాద్రిలో వ్యాక్సిన్. 2 డోసులు వేసుకున్న 3 టీచర్లకు పాజిటివ్. మూతపడిన స్కూల్స్. మార్కెట్లోకి చిన్నారులకు వేసే కోవిడ్ వ్యాక్సిన్ విడుదల. టోక్యో పారా ఒలింపిక్స్ లో ఇండియన్ అథ్లెట్ జోరు. భారత్ కు 15 పతకాలు. విశ్రాంత ఉద్యోగులకు అండగా సర్కార్. హుజరాబాద్ లో మంత్రి తన్నీరు హరీష్ రావు. టీఎస్ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్. దేశవ్యాప్తంగా మళ్లీ 4 లక్షలు దాటిన యాక్టివ్ కరోనా కేసులు. వికారాబాద్ జిల్లాలో కొనసాగిన సంకల్ప యాత్రలో బీజేపీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేయదు అని బండి సంజయ్ వ్యాఖ్య. షర్మిల పార్టీ కోసం విజయమ్మ చేసిన ప్రయత్నం ఫలించేనా? టీఎస్ఆర్టీసీని నష్టాల బారి నుంచి గట్టెక్కిస్తారని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ అన్నారు. మాకు వ్యాక్సిన్ వద్దు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్. దేశంలో కరోనా కేసులు హెచ్చుతగ్గులు. కొత్తగా 42,000కు పైగా నమోదు. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఇచ్చోడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక రోజు